ప్రెజెంట్ మా వైజాగ్ క్లైమేట్ ఇలా ఉంది. బకెట్ లో బుజ్జి సడన్ గా కాల్ చేసి అంబ్రెలా పట్టుకొని కిందకి దిగు అన్నారన్నమాట. సో నేను దిగి నించున్నాను. ఎందుకు బయటికి రమ్మన్నా? కూర్చుంటే చెప్తావా? ఏ చెప్పే? వాన పడుతుంది. ఓకే కూర్చున్నా. ఎక్కడికి పోనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? 1 కోర్ ఇస్తారంట. ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్పి ఇంకా 4 రూపాయలు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే వెళ్ళిన ఛాలెంజ్ చేద్దాం అన్నా కదా. ఆ సో కేఎఫ్సి ఛాలెంజ్ ఆ? యా అవసరమా నాని? మాది 1 రూపాయి కూడా మేము తీయకుండా ఛాలెంజ్ చేస్తాం. ఓకేనా? ఎలాగా? వీళ్ళకి ఏంట్రా బాబు, ఒళ్ళు బలిసింది, కేఎఫ్సిని కొన్నారు, ఇంత ఛాలెంజ్ అని అస్సలు అనుకోకండి. ఎలాగా? వీడియో స్టార్ట్ చేశావు కదా, ప్రూఫ్ చేసి నువ్వు చూపిస్తా రండి. అంటే ఇప్పుడు నాకు తెలుసుంటే నేను అడగకపోతే, నాకు తెలియకుండానే నువ్వు ఎలాగా ఎలాగా అంటే నాకు ఎలా తెలుస్తుంది? నిజంగా నాకు తెలియదు. డ్యూటీలోంచి కాల్ చేసి రమ్మన్నారు, వచ్చాను. ఇప్పుడు చెప్పినంత తెలియదు ఛాలెంజ్ అని. చెప్పు ఎలా తీసుకుంటా? ఏంటి ఇది? నా ఐడిఎఫ్సి అకౌంట్ అన్నమాట. ఇవి నాకు రివార్డ్స్ ఫ్రీగా వస్తాయి అన్నమాట, నేను ఖర్చు పెట్టిన దానికి. ఓకే, సో దానికి నాకు వచ్చినవి. సో ఎన్ని ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఫ్రీ కూపన్స్ అన్నమాట. ఓకే ఓకే. అయితే ఎంత అయింది? మనకి అమౌంట్ ఉందా? ఎంత అయింది చెప్పు పోనీ. 2040 రూపీస్. 2000 కూపన్స్ ఇచ్చో, 40 రూపీస్ చేంజ్ ఇచ్చా? లేదు, అది కూడా కూపన్. ఇన్ని కూపన్స్ ఎప్పుడు నుంచి దాచావి? అంటే నేను, నాకు తెలియదు అండి రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని. ఎప్పుడు చూసావు? ఉదయం చూసాను. ఉదయం కాదు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటే అలాగా గెలుతూ గెలుతూ చూసాను అన్నమాట. సో కరెక్ట్గా అదే టైప్ నువ్వు ఫోన్ చేసావు అన్నమాట, రేపు ఇప్పటికి ఏ వీడియో లేదు ఏ వీడియో లేదని. సో వెంటనే ఏదో బాగుంది. నాకు డైట్లో ఉండేది తినచ్చా? అయినా నేను తినలేను, నువ్వు తినేస్తావు. సో డైట్ లో ఉన్నాం కదా చాలా రోజులు అయింది తిని. మా నేను డైట్ లో ఉన్నాను, నువ్వు లేకపోతే నేను ఏం చేయలేను కదా. ఇప్పుడు అది యాక్చువల్లీ ముగ్గురికి మూడు తీసుకుందాం అనుకున్నాను, 12 తిన్నాను చాలా ఎక్కువ అనుకున్నాను. మేడం గారు నాకు సరిపోవు అని ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను అమ్మ. చూద్దాం ఎంత తింటారు దీనికి. అదే ఆశ ఎక్కువ, ఇది పడితే సన్నమే. చూద్దాం, లెట్స్ సీ. ఓకే, ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాక వీడియో స్టార్ట్ చేసేస్తాం. బాయ్ బాయ్. తినేస్తావులే నువ్వు, తినేస్తావు. చూపించరా? చూపించు. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. ఏం తెచ్చానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఓన్లీ కేఎఫ్సీలో వింగ్స్ మాత్రమే తింటాను, లెగ్ పీసెస్ తినను అసలు. వీడియో కోసం అవి తెచ్చుకున్నారు చెప్పేసి అది ముందే. సో టోటల్లీ, సో వింగ్స్ టోటల్ 12 వింగ్స్,
ఫోర్ బాక్సెస్ అంటే ఈచ్ పర్ హెడ్ 24 అన్నమాట. సో మీకు అర్థమైంది కదా, ఇవి నా 24, ఇవన్నీ సాసులు, ఇవి నా 24. సో ఫుల్ బాక్స్, ఫుల్ బాక్స్. సో ఎంత సేపుల్లో తినాలి నాని? అలా కాదు, టైం ఉంటది, టైమర్ లోని ఎన్ని ఎవరు తినగలరు అనేది కాంపిటీషన్ అన్నమాట. టైం చెప్పు, ఒక 10 నిమిషాల్లో ఎవరు ఎన్ని తినగలిగితే అన్ని. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాని నువ్వు 15 మినిట్స్, అంత అవసరం లేదా, 10 మినిట్స్ చాలు. 10 మినిట్స్ వద్దు, 15 మినిట్స్ పెట్టుకుందాం. 15 మినిట్స్ అంటే చాలా ఎక్కువ. 15 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే, సో నాని సో స్టార్ట్ చేసేసినాము. రాము టైమర్ స్టార్ట్ చేస్తే మేము స్టార్ట్ చేసినట్టు. 3, 2, 1 గో. వదిలేచ్చు రాము. రింగ్ ఉండే
దగ్గర నొప్పి చేస్తున్నామా? అమ్మా డవర్ నొప్పి వచ్చేస్తుందా? నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది. సో టైమ్ 6 మినిట్స్ అయింది. నాదే వాంటింగ్ వచ్చేసి సో 12 పీసెస్ లోని 1, 2, 3, 4, 5 అంటే 7ఆ? నేను 7 తిన్నాను. అయిపోయింది టైం, ఆపు. ఇది కౌంట్ లాగా వస్తుంది 1, 2, 3, 4, 5 సేమ్. బుజ్జి కూడా 7 ఏ తిన్నారు. 10 మినిట్స్ టైం పెట్టుకున్నాను. నాని ఆగు, టైం టైం ఏంటి? సరే తిని అయితే సరే, నేను ఓడిపోయాను. హ్యాపీయా? అయితే ఆగిపోయాను. ఆగదు, ఆగు, ఆగే. సో నిజం చెప్తున్నాము, తినేస్తాం వింగ్స్, తినేస్తాం. నాకు రాముకు వింగ్స్ అంటే పిచ్చి. పన్నెండు కూడా తినలేకపోయాను నేను. వామిట్ వచ్చేసింది అనమాట. ఆపు ఆపు అమ్మ, ఆపే. సారీ, వామిట్ వచ్చేసింది. నా వల్ల అయితే కాదు ఇంకా. సో ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి. ఆపు, ఇంకా తింటావా? నా వల్ల అయితే కాదు. బాబోయ్, ఫుడ్ ఛాలెంజ్ చాలా కష్టం. ఇందులో 5 ఉన్నాయా? ఇంకా 2 బాక్స్. ఇందులో 4 ఉన్నాయా? అంటే 12 లో నేను 8 తిన్నా, 7 తిన్నది. అమ్మా దవడు నొప్పి. నేను తినేస్తానండి, నీకు ఎందుకన్నా తీసుకో, నేను తినేస్తాను. నాని 3 బాక్స్ చాలు కదా అంటే, బా ఇలా నోట్లెత్తలు వచ్చేస్తుంది అత. డో తిరిందా? అమ్మో తినచ్చు అనుకుంటాం, కానీ తినగా తినగా వేప చేయదు, తీయగా ఉండును. అదే సమ్మ అంటారు కదా, ఇష్టమైనది మనం ఎక్కువైనా తినలేమన్నమాట. సో ప్రెజెంట్ నా పరిస్థితి, డ్రింక్ ఉంటే బాగున్ను, కొద్దిగానే మేనేజ్ చేద్దును. సో డైట్ అవ్వడం వల్ల ఇంట్లో కూల్ డ్రింక్సే పెట్టట్లేదు. అండ్ వచ్చేటప్పుడు వాన పడుతుంది కదా, సో మర్చిపోయాను. సో అందువల్లే తినలేకపోయాను. సో ఏం బాధపడకండి, ఇవేమీ వేస్ట్ అవ్వు. ఎందుకంటే మా అన్నయ్య, మా అమ్మ, రాము, మా చెల్లి, మా అమ్మ, పిల్లలు,
సో వెళ్ళిపోతాయి ఇవి. మా వల్ల అయితే కాదు, ఇంకా నైట్ నాకు ఫుడ్ కూడా అవసరం లేదన్నమాట. అయిపోయింది. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. ఎంత శబ్దం వచ్చేలాగా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బై 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 బై. నాని ఇప్పుడే కదా నాని వింగ్స్ తిన్నా. అంటే నువ్వు డ్రాప్ అయిపోయావా? నేను డ్రాప్ అయిపోయాను. దవడ నొప్పి వచ్చింది కానీ నా పొట్ట అలాగే ఖాళీ బోల్డ్ ఉంది. ఓ జీసస్.